ఉన్నవారు కూడా వారికి డబ్బులు కూడా నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ప్రజలకు, వీటితో పాటుగా ప్రజలకు ఏ అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళబోతుంది ప్రచారంలో భాగంగా, ముషీరాబాద్ మీ అభ్యర్థి గెలవాలంటే ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు హామీలు అంటే ఇప్పుడు అన్న వీళ్ళు చెప్పినట్టు కాకుండా మేము డిఫరెంట్గా మేము 100% మేము కూడా ఇస్తామని చెప్పి అంటున్నాము. డబుల్ బెడ్రూమ్లు ఎందుకు పక్కా ఇస్తాం మేము కూడా. మా క్యాండిడేట్ని మేము గెలిపించుకొని మేమేందో చూపించుకొని కాంగ్రెస్ జెండా ముషీరాబాద్లో కంపల్సరీ ఎగిరేసుకుంటాము. 100% హామీలు ఏమైతే ఉన్నాయో మేము చేసుకుంటాము. అది మొత్తంగా ఇది ప్రధాన నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది కార్యకర్తలు కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి కొన్ని సమస్యలను కూడా తెలుసుకుందాం. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి, ప్రజల దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్లాలనే దానిపైన కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా కొంతమంది నేతలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే ప్రధానంగా చెప్పండి, ప్రజా సమస్యలు నియోజకవర్గంలో ఉండే ప్రధాన సమస్యలు ఏంది, మీ పార్టీ నుంచి మీరు ఇచ్చే హామీ ఏంది ప్రజలకు? ఇప్పుడు ఒకటి చిన్నది విషయము, ఇక్కడ ఉన్న వేరే పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలు ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా, కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకోవాలి, కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అన్నమాట. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారండి, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లా బోర్డు మీద కట్టబెట్టి చూపెట్టుకుంటా, తెలంగాణ ప్రభుత్వం రేపు ఏర్పడితే మనం అంధకారంలో ఉంటాము, కరెంటు రాదు అని అన్నాడు. ఈరోజు 24 గంటలు కరెంటు, రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే ఘనత ఎవరిది అంటే సిరీఫ్ కేసీఆర్ గారిది అని గొప్పతనం కూడా. ఇది తెలంగాణ ప్రజల విజయం అని కూడా ఇది తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అందరూ కానీ కొంతమంది ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ ఏదో అవుతానని అనుకుంటారు, కానీ ఏది కాదు, 100 సీట్లు గెలుస్తాం, ముషీరాబాద్లో కారు గుర్తుని గెలిపిస్తాం. ఇది మొత్తం సమయం తక్కువ ఉంది, ప్రతి ఒక్కరు కూడా క్లుప్తంగా మాట్లాడాలి. అయితే ప్రధానంగా సమస్యలు మీరు గమనించిన సమస్యలు ఏమున్నాయి నియోజకవర్గానికి సంబంధించి, ప్రధానంగా ఎలాంటి అంశాలతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజలకు మీరు ఇచ్చే ధీమా ఏంది అసలు? తెలంగాణ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం విఫలమైపోయింది ముషీరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో. డబల్ బెడ్రూమ్లు కడుతున్నా అని చెప్పి అంటున్నారు, మళ్ళీ వాళ్ళే కేసులు ఇప్పిస్తున్నారు కోర్టులో. ఇంతవరకు ఒక డబల్ బెడ్రూమ్ కూడా గోప్రవేశం చేసింది లేదు. ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటళ్ళలో కూడా డాక్టర్లు లేరు. మెయిన్ థింగ్, విపరీతమైన పేషెంట్లు అయిపోయారు. జూనియర్ డాక్టర్లు అక్కడున్న వార్డ్ బాయ్లు చూస్తున్నారు, డాక్టర్లు లేరు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు చూస్తే కానీ వాష్రూమ్లు సరిగ్గా లేవు, అక్కడ ఉన్న టీచర్లు కూడా సరిగ్గా పాఠాలు నేర్పలేరు. ఈరోజు ప్రభుత్వంలోని పెద్దలు అంటారు, ఎక్కడ లేని జనరల్ బడ్జెట్ తీసుకొచ్చినా నేనే ఇక్కడ డెవలప్మెంట్ చేసామంటారు, కానీ డెవలప్మెంట్ ముషీరాబాద్ నియోజకవర్గం వెనుకబడిపోయి ఉంది. ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది, కానీ మిగతా ఎవరి వల్ల కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. వచ్చే ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీని గెలిపించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంని మొత్తం మీదగా 119 నియోజకవర్గాలలో అభివృద్ధి అంటే మారు పేరు ఉండేలా ముషీరాబాద్ నియోజకవర్గాన్ని చేసుకుంటామంటున్నాం. రోడ్లు ఈరోజు విపరీతమైన గుంతలు, రోడ్లు సరిగ్గా లేవు, విపరీతమైన హాస్పిటళ్ళలో ప్రాబ్లము, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రాబ్లము. వర్షాలు పడితే చెట్లు తెగిపోయి ఇలా చెట్లు మనుషుల మీద పడి కరెంటు స్తంభాల మీద పడి విపరీతమైన జనాలు ఇబ్బంది పడుతున్నారు. విఫలమైపోయింది ముషీరాబాద్ నియోజకవర్గంని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు విఫలమైపోయారు. వచ్చే ఎలక్షన్లలో అభివృద్ధికి మారు పేరు అనే విధంగా ముషీరాబాద్ అభివృద్ధిని మేము చేసుకుంటాం అభివృద్ధి అని చెప్పి